हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल बीरकाय मरियु एग कांबिनेशन करी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामु। टेस्ट अयिते चाला चाला बागुंटुंदंडी। ई करीनि मनं वेडिवेडि अन्नंलोकि तिन्ना बागुंटुंदी। अन्नंलोकि कादंडि, चपाती, पुल्का, रोटी, रागी संगटि इला देंट्लोकि तिन्ना कूडा चाला अद्भुतंगा उंटुंदी। तप्पकुंडा ट्रई चेयंडि। पिल्लल दग्गर नुंडि पेद्दल वरकु अंदरू लैक् चेस्तारु। इप्पुडु तयारी विधानान्नि सिंपुल् गा चूसेद्दामु। ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసి దోరగా వేగనివ్వండి। ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి। ఉల్లిపాయల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేపాలి। ఇది లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు అలాగే సన్నగ తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసి వేపుకోవాలి। ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఏ కర్రీ చేసినా కూడా। ముఖ్యంగా ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు ఆయిల్లో కొత్తిమీరని వేపడం వల్ల నీచు వాసన అనేది కూడా తగ్గుతుంది। ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగాయండి। ఇప్పుడైతే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత చక్కగా వేగితే కర్రీ అనేది అంత బాగా ఉంటుంది। ఇప్పుడైతే ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టినటువంటి బీరకాయ ముక్కలు వేసుకోవాలి। నేను ఇక్కడ 300 గ్రామ్స్ తీసుకున్నాను బీరకాయ ముక్కలు। ఈ ముక్కల్ని 1-2 నిమిషాల పాటు ఇలా తాలింపులో వేపండి। ఇలా వేపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ పైన కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి। మనం ఇందులోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి తర్వాత వేసుకుందామండి। ముందుగా అయితే పసుపు, ఉప్పు, కారం అంతా కూడా బీరకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని ఈ కడాయి మీద మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు మగ్గించాలి మీడియం ఫ్లేమ్లో। ఇలా చేయడం వల్ల బీరకాయ ముక్కలు లైట్గా మగ్గుతాయి। ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాము। బీరకాయలో నుంచి వాటర్ అనేది మెల్లమెల్లిగా వస్తూ ఉంటుందండి। ఇప్పుడైతే ఇందులోకి 1-2 టమాటాలను కట్ చేసి వేసుకోండి మీడియం సైజ్వి। ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది। టమాటా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి ఇప్పుడు జీలకర్ర పొడి అండి, ఇది వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ అలాగే వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఈ కడాయి మీద మూత పెట్టేసి మరొక 3 నిమిషాల పాటు ఉడికించండి। ఈలోపు టమాటా కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది। ఒక 3 నిమిషాల తర్వాత చూద్దాము కర్రీ చూడండి ఎంత చక్కగా అయిందో। ఈ టమాటా అంతా కూడా సాఫ్ట్గా ఉడికింది। ఇప్పుడైతే ఇందులోకి ఉడికించిన కోడిగుడ్లని కట్ చేసి వేసుకుందాము। కట్ చేయకపోయినా సరే గాట్లు పెట్టైనా సరే యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ 3 కోడిగుడ్లు వాడుతున్నాను, వీటిని ఈ విధంగా సగానికి కట్ చేసి వేస్తున్నానండి। ఇలా కోడిగుడ్లు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలి। ఈ బీరకాయ ఎగ్ కర్రీకి ఎక్కువ నీళ్లు పట్టవండి, సో కొద్దిగా నీళ్లు పోసుకోండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా రావాలనుకుంటున్నారో। అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను। కర్రీకి చిక్కదనం వస్తుంది ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది। అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకొని ఇప్పుడైతే కడాయి మీద మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించారంటే మనకి కర్రీ దగ్గర పడిపోతుంది। ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాము। థిక్ గ్రేవీతో మనకి ఇక్కడ బీరకాయ ఎగ్ కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయిందండి। వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మరికొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అన్నంలోకి కానీ చపాతీ, పుల్కా, రోటీ, రాగి సంగటి ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి। ఎప్పుడూ ఒకేలాంటి రెసిపీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి। అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।